నమస్తే, వెల్కమ్ టు 99TV. నవీన్ బుల్టల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కవాతులు రాజకీయ పార్టీలు కాదు, సైనికులు చేస్తారు. గుంతకలు బహిరంగ సభలో పవన్. ప్రజలను ఓటు బ్యాంకుగా చూడొద్దు, రాజకీయాలు మారాలన్న జనసేనాని. రెండు వేల 2019 ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన, ఫిబ్రవరిలో వెల్లడిస్తానన్న జనసేనాని. అనంతపురం ప్లాంట్ నుంచి జనవరిలోగా రోడ్డుపైకి ఎలక్ట్రిక్ కార్లు. ఏపీకి 3 కార్లను బహుమతిగా ఇచ్చిన కియో మోటార్స్. ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ముందుకెళ్లాం, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్న బాబు. మెగా ఫుడ్ పార్కు 172 ఎకరాలు కేటాయింపు, సీఎం చంద్రబాబుతో బాబా రామ్దేవ్ భేటీ. తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు హడావుడి దేనికి, ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తున్నారన్న జగన్. టీఆర్ఎస్ అభ్యర్థికి డీసీపీ ఎస్సీపీ సహకరిస్తున్నారు, ఈసీకి నందమూరి సుహాసిని ఫిర్యాదు. అధికారులతో కుమ్మక్కై డబ్బును తరలిస్తున్నారు, టీఆర్ఎస్ నేతలకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారన్న రమణ. హామీలు అమలు చేయకపోతే చర్యలు తీసుకోవాలి, ఈసీ నిర్దిష్టమైన నిబంధనలు పెట్టాలన్న విహెచ్. రేపటి పోలింగ్కు సర్వం సిద్ధం, కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది. హైదరాబాద్కు మల్లారెడ్డి, సిద్దిపేటకు స్వాతి లక్రా, ఎన్నికలకు పోలీస్ ఇన్ఛార్జ్లను నియమించిన ఈసీ. ఎన్నికల వేళ కట్టల గుట్టలు, తెలంగాణ వ్యాప్తంగా భారీగా బయటపడుతున్న డబ్బు నిల్వలు. తిత్లీ ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం సాయం, 539 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడి. విశాఖ మన్యాన్ని వణికిస్తున్న చలి, లంబసింగి చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు. ఈ నెల 22న కర్ణాటక కేబినెట్ విస్తరణ, 8 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కే అవకాశం. అమిత్ షా రథయాత్రకు బెంగాల్ ప్రభుత్వం బ్రేక్, మమత ఉద్రిక్తత పెరగొచ్చు అంటూ అనుమతి నిరాకరణ. బీజేపీకి ఎంపీ సావిత్రిబాయి పూలే రామ్ రామ్, దేశ సంపదను విగ్రహాలకే వినియోగిస్తున్నారంటూ ధ్వజం. బీహార్లో ఎన్డీఏకు ఎదురుదెబ్బ, కూటమి నుంచి వైదొలగనున్న ఆర్ఎల్ఎస్పీ. ఆధార్ చట్ట సవరణకు ప్రభుత్వం కసరత్తు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చర్యలు. రుణాలు చెల్లిస్తానంటే లొంగిపోమ్మంటారేంటి, దయచేసి డబ్బులు తీసుకుని వదిలేయండి అంటూ మాల్య ట్వీట్. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మరో అడ్డంకి, అనుమతి ఇవ్వని మహారాష్ట్ర అటవీశాఖ బోర్డు. ఫ్లిప్కార్ట్లో బిగ్ షాపింగ్ డే సేల్స్, మొబైల్స్పై అదిరిపోయే ఆఫర్స్. కుప్పకూలిన 2 అమెరికా సైనిక విమానాలు, 6 సిబ్బంది గల్లంతు. తొలి రోజు ముగిసిన ఆసీస్ భారత్ తొలి టెస్ట్, ఒంటరిగా పోరాడిన పుజారా.
For more updates, please subscribe 99TV Telugu.